VMRDA Chairman Dronam Raju Srinivas Janmadina Vedukulu Visakhalo Ghananga Nirvahincharu. Ayanaku Subhakankshalu Telipenduku Anakapalli Niyojakavarga MLA Gudivada Amarnath, Vizag Journalist Forum Adhyakshudu APWJF Jatiya Pradhana Karyadarshi Gantla Srinubabu, Paluvuru Unnata Adhikarulu, YSRCP Nayakudu Srinivas Reddy, Pothu Satyanarayana, YSRCP BCCL Adhyakshudu Ramanna Patrudu, Subhakankshalu Teliparu. Ee Sandarbhanga YSRCP Nayakulu Matladutu, VMRDM Nu Abhivruddhi Padamlo Nadipistunna Ghanata Dronam Raju Srinivas Rao Ki Dakkutundani Annaru. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించడం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రధాన కారణం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఈరోజు చాలా ఈ కార్యనిర్వాహక రాజధాని చేయడం వల్ల అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున సర్వేగంతో జరగనందుకు కావలసినటువంటి కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు అని కూడా చాలా వస్తున్నాయి, వాళ్ళతో కూడా చర్చలు అని కూడా జరుగుతున్నారు. అట్లాగే విశాఖపట్నం నుంచి అటు మన శ్రీకాకుళం వరకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా నడవాలని ఈరోజు 2021 నుంచి 2041 ఈరోజు ఆర్థిక మన మాస్టర్ ప్లాన్ని ఈరోజు రూపొందిస్తున్నాము. ఆ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగానే పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పి అది 2021 నుంచి 2031 వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలకి అది ఏంటంటే పర్స్పెక్టివ్ ప్లాను. దాన్ని ఏ రకంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ఇప్పుడు మనకి అనకాపల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రకంగా నగరం విస్తరిస్తుంది. అది గురించినే ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏ రకంగా, అలాగే మెడికల్ హబ్ ఏ రకంగా, మన కోస్టల్ చాలా ఉంది, ఫిషరీస్ పార్క్స్, అలాగే శాటిలైట్ టౌన్స్ అనకాపల్లి కానీ లేదా ఇతర ప్రాంతాల్లో టూర్స్ నార్త్ ఈస్ట్ కానీ ఆనందపురం భీములు భీములు భోగాపురం భోగాపురం విజయనగరం విజయనగరం శ్రీకాకుళం, ఎందుకంటే మనకి టెక్స్టైల్ పార్క్స్ కూడా అలాగే అరకు అనంతగిరి ఇవన్నీ ఉన్నాయి, గిరిజన యూనివర్సిటీ వస్తుంది అక్కడ. అట్లాగే అక్కడ కూడా కొన్ని కాటేజ్ పరిశ్రమలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి గిరిజనానికి ఉపయోగపడే విధంగా, అలాగే అక్కడ చేసినటువంటి ఉత్పత్తులు బయట మార్కెట్ అయ్యేటువంటి విధంగా చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఈ పర్స్పెక్టివ్ ప్లాన్లో స్టేక్ హోల్డర్స్ దగ్గర మేము అభిప్రాయాలు తీసుకున్నాం.